వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో శ్రీ వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 41వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథునికి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి దేవినేని ఉమా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లోని పురవీధుల మీదుగా భజనలు, కోలాటం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ అరెస్టు చేసిన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన విడుదలై గణనాథుని ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్షించారు. మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమా